హాయ్ అండి, వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు అయితే మీకు చీజ్ మ్యాగీ మసాలా చూపిస్తున్నానండి. దీనికి కావాల్సింది అయితే ఫస్ట్ జార్లో కొత్తిమీర, 4 టమాటాలు, పుదీనా, పచ్చిమిర్చి వేసుకోవాలండి మిక్సీకి. టమాటోలు మీరు మ్యాగీని బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ కాకుండా చూసుకోండి. మ్యాగీ వెరైటీ వెరైటీగా చేస్తారు కదండి. ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు చేస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా అది మిక్సీకి వేసుకున్నాక ఆనియన్స్ సన్న సన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్, ఆలు, క్యారెట్ ఇవన్నీ కూడా సన్న సన్నగా కట్ చేసుకోవాలి. చాలామంది అయితే మ్యాగీని వాటర్లో ఉడకబెట్టుకొని అలా తినేస్తారు కదండి, లేదా ఉప్మాలాగా చేసుకుంటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర వేసుకొని అందులో కొద్దిగా సాజీరా వేసుకున్నాక ఇంకా మనం కట్ చేసుకున్న ఆనియన్, ఆలు, క్యారెట్ ఇవన్నీ వేసుకొని మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని బాగా మగ్గి ఇవ్వాలండి. ఇందులో కొంచెం సాల్ట్, కొద్ది కారం, పసుపు ఇవన్నీ, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నానండి నేను. ఇంక ఇవన్నీ కూడా ఆయిల్లో వీటితో పాటు మగ్గించుకోవాలి. స్పైసీ స్పైసీగా ఉండాలని చెప్పేసి నేను కొంచెం కారం ఎక్కువగానే వేసానండి. కారం మీకు తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఆయిల్ దాంట్లోనే మనం వాటర్లో వేయకుండా ఈ మసాలా అనేది, మ్యాగీ మసాలా అనేది ఈ ఆయిల్ మగ్గించే దాంట్లో వేస్తే టేస్ట్ వేరేనే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే కామెంట్లో చెప్తారు నాకు. ఈ మసాలా అనేది ఆయిల్లో మగ్గించండి, వాటర్లో కాకుండా. ఇంకా నేను గార్లిక్ చిల్లీ సాస్ వేసుకున్నానండి కొంచెం. ఇంకా ఆల్రెడీ ఇది టమాటోస్ అవన్నీ వేసుకున్నా కాబట్టి ఫ్లేవర్ కోసం అది కొంచెం యాడ్ చేసిన. ఇంక ఇది మగ్గిపోయిందండి. ఇందులో వాటర్ వేసేసుకోవాలి, మ్యాగీకి తగినంత వాటర్ వేసేసుకోవాలి. ఇంక ఇది నీళ్ళు మసులుతుండగా మ్యాగీ వేసేసుకోవడమే. బిగ్ బాస్ చూస్తున్నారా అండి? ఎవరెవరు చూస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది దగ్గరకు అయిపోయాక చీజ్ కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా పైన వేసేసుకోవాలి. తురుముకుంటే తురుముకోవచ్చండి, మీ ఇష్టము. నేనైతే స్లైసెస్గా కట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నచ్చిన వాళ్ళైతే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి.